ఎర్రమంజిల్లో కొత్త అసెంబ్లీ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగించింది ఏపీ సర్కార్. మంత్రుల నివాస సముదాయాలను కూడా అప్పగించింది. హైదరాబాద్లో గతంలో ఏపీకి కేటాయించిన భవనాలు, ఖాళీ స్థలాల స్థితిగతులపై ఆర్ఎండ్బి శాఖ సమీక్ష నిర్వహించింది. హైదరాబాద్లోని హెర్మిటేజ్ భవనం, పోలీస్ హెడ్ క్వార్టర్స్ తాత్కాలికంగా ఏపీ ప్రభుత్వానికి అప్పగించింది. ఏపీ అవసరాల కోసం ప్రభుత్వ గెస్ట్ హౌస్లను వాడుకోవచ్చని తెలిపింది తెలంగాణ సర్కార్. ఎర్రమంజిల్లో కొత్త అసెంబ్లీ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తమకు కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగించింది ఏపీ సర్కార్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, భోగి, ఏవైతే తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి భవనాలు, ఏపీ కేటాయించబడినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తిరిగి తెలంగాణకి ఏపీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేస్తున్నటువంటి నేపథ్యం, దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏపీ అధికారులు ఆ భవనాలన్నింటినీ కూడా తెలంగాణ అధికారులకి, తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెప్తున్నారు. ఈరోజు సాయంత్రానికి, రేపటికి పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ముగియనుంది. ఇప్పటికీ ఈరోజు కొద్దిసేపటి క్రితమే సచివాలయానికి సంబంధించి, ఏపీ సచివాలయ బిల్డింగ్కి సంబంధించినటువంటి విషయంలో ఏపీకి సంబంధించినటువంటి జీఏడి సాధారణ పరిపాలనా విభాగం అధికారులు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి సాధారణ పరిపాలనా విభాగం అధికారులు ఏపీకి కేటాయించబడినటువంటి HJKL బ్లాక్లను కూడా వాళ్ళు సందర్శించడం జరిగింది. ఇద్దరు కలిసి భవనాలని, బ్లాక్లని పరిశీలించారు. మరికొద్దిసేపట్లో ఏపీ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి భవనాలని తెలంగాణకి అధికారికంగా వారు అప్పచెప్పబోతున్నారు. 4 గంటలకి హెచ్ బ్లాక్లో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ఇంకా మిగతా మినిస్టర్ క్వార్టర్స్ కానీ, ఎర్రమంజిల్లో సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, మిగతా స్థలాల్లో ఉన్నటువంటి ఏవైతే కార్యాలయం ఉన్నాయో ఆ కార్యాలయాలని అక్కడ ఉన్నటువంటి అధికారులకు, ఎవరైతే రెస్పాన్సిబుల్ అధికారులో వాళ్ళకి దానికి సంబంధించిన లాక్లతో పాటు ఏదైతే ప్రభుత్వం తరఫున అధికారికంగా ఒక పత్రం కూడా ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో ఏపీకి సంబంధించినటువంటి అధికారికంగా దానికి సంబంధించినటువంటి పత్రాలు తెలంగాణ అధికారులకి 4 గంటలకి ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఏపీకి సెక్రటరీకి సంబంధించినటువంటి భవనాలని జీఏడికి అప్పగించాలని, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి భవనాలను అసెంబ్లీ కార్యదర్శికి అప్పచెప్పాలని, మిగతా భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసేటువంటి ఎస్టేట్ అధికారులు, అంటే మినిస్టర్ క్వార్టర్స్ కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యే సంబంధించినటువంటి క్వార్టర్స్ కావచ్చు, వాటి అన్నింటినీ కూడా ఎస్టేట్ అధికారి ఎవరైతే ఉంటారో వారికి అప్పచెప్పాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రక్రియ సాగుతుంది. పూర్తి దశలో కూడా వచ్చింది. ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఏపీకి సంబంధించినటువంటి భవనాలని తెలంగాణకి ఏపీ ఇవ్వబోతుంది. అదేవిధంగా ఏపీకి ఒక పోలీస్ భవనంతో పాటు హెర్మిటేజ్ బిల్డింగ్ని అవసరాల కోసం వారికి తెలంగాణ ప్రభుత్వం అప్పగించనుంది.